కరోనాపై పోరులో కీలకంగా భావిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. తొలి బ్యాచ్లో భాగంగా 100,000 ప్యాక్లు విడుదల చేశారు. ఇవి దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు, కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి కరోనా సోకిన వారిలో ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే వ్యాధి మరింత పెరగకుండా చేస్తుంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో దీన్ని వాడుతున్నారు. న్యూయార్క్లో లెజనిరన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇండియాలో దీన్ని ఎమర్జెన్సీగా వాడేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ యాంటీబాడీ కాక్టెయిల్ ఒక డోసులో 600 మిల్లీగ్రాముల కాసర్విమాప్, 600 మిల్లీగ్రాముల ఇమ్డెవిమాప్ మందులుంటాయి. మొత్తం 1200 మిల్లీగ్రాములు ఉంటుంది. ఒక్కో డోసు ధర 59,750 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో ప్యాక్లో 2 డోసులుంటాయి. ఒక్క ప్యాక్తో ఇద్దరికి చికిత్స చేయొచ్చు. 2 బ్యాచ్ జూన్లో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా యాంటీబాడీ కాక్టెయిల్ 12 ఏళ్లు దాటిన వారు, 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అలాగే ఇది వాడే సమయానికి బాడీలో ఆక్సిజన్ లెవెల్ 90% కంటే ఎక్కువగా ఉండాలి. దీనిని చర్మం కింద ఉండే కండరంలోకి లేదా నరాలకు ఎక్కించవచ్చు. గుండె, మూత్రపిండాల వ్యాధులు, డయాబెటీస్ వంటివి ఉన్నవారు దీన్ని వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం కరోనా సోకినప్పుడు దీన్నే తీసుకున్నారు. దీన్ని వాడిన వారిలో 70% మంది 4 రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నారని రోచే కంపెనీ తెలిపింది.